నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ వెన్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్రాష్ట్ర గజ దొంగలను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు, కేసు వివరాలను వెల్లడించిన రూరల్ ఎస్పీ అప్పలనాయుడు. అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా, వైసీపీకి సవాల్ విసిరిన ఎమ్మెల్యే కొమ్మారపాటి శ్రీధర్. ఘనంగా జరిగిన క్రీస్తు పునరుత్థాన కార్యక్రమాలు, ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న క్రైస్తవ భక్తులు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో చోరీలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర గజ దొంగలను ఎట్టకేలకు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రూరల్ ఎస్పీ అప్పలనాయుడు దొంగలిద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టి కేసుల వివరాలను వారి నుండి స్వాధీనం చేసుకుని 8 లక్షల రూపాయల బంగారు ఆభరణాలను చూపించారు. ప్రజలు ఇతర ఊళ్లకు వెళ్తున్నప్పుడు సమీపంలోని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ఏఎస్ఐలు కానీ ఎస్ఐలు కానీ అందరూ కూడా యూషో బాషా అలియాస్ ఇమ్రాన్ సన్నాఫ్ మస్తావలి, ఈయన పిడుగురాలకు సంబంధించిన వాడు. రెండో వ్యక్తి వాడపల్లి శ్రీను సన్నాఫ్ వెంకట్రావు, ఈయన విజయనగరంకి సంబంధించిన వాడు. వీళ్ళిద్దరూ మనకి గత సంవత్సరం 10వ నెలలో మాచర్ల టౌన్లో జరిగిన వరుస అఫెన్సెస్, ఒకేసారి 3 ఇళ్లలో జరిగినాయి. అది కాకుండా ఒక దాచపల్లి అఫెన్స్, ఇవన్నీ కూడా సంబంధించి దొంగతనాలు చేశారు. అయితే దొంగతనం జరిగిన ప్లేసు, అక్కడ జరిగిన విధానం అవన్నీ అబ్జర్వ్ చేసి గుంటూరు రూరల్ జిల్లా సిసిఎస్ వాళ్ళు అక్కడ ఎంఓని అన్నింటినీ అబ్జర్వ్ చేసి జేఆర్ఎంఎస్, సిసిటీనెస్ ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఈ ఇద్దరు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ సుమారుగా 8 లక్షల రూపాయలు విలువ చేసే 262 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి, క్యాష్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం 5 కేసుల్లో వీళ్ళు ముద్దాయిలుగా గుర్తించడం జరిగింది. మాచర్ల టౌన్లో 3 కేసెసు, దాచపల్లిలో 1 కేసు. మాచర్ల టౌన్లో 4 కేసులు, దాచపల్లిలో 1 కేసు. ఇవన్నీ కూడా ఒక గోల్డ్ నెక్లెస్, గోల్డ్ చైను, బ్లాక్ బీడ్ చైను, ఇయర్ స్టడ్స్, పేర్స్, సిల్వర్స్, క్యాష్ 10,000, టోటల్ వర్త్ ఆఫ్ 4,50,000. ఇదంతా 1 కేసుకు సంబంధించి, అయితే మిగతా కేసుల్లో మిగతా ప్రాపర్టీ అంతా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఒక్కసారి మనకు దొరికిన తర్వాత ఇంటరాగేషన్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళ ద్వారా వెరిఫై చేసుకుంటే ఇంటర్ప్రైజ్ సెర్చ్ ద్వారా చూసుకున్నప్పుడు, ఒక ఆయన మీద 30 కేసులు, ఇంకో వ్యక్తి మీద 35 కేసులు సోఫార్ చేసినట్లు, రిజిస్టర్ అయినట్లు మనకు తెలుస్తూ ఉంది. దీంతోపాటుగా వీళ్ళు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో, అంటే గుంటూరే కాకుండా వేరు వేరు చోట్ల దొంగతనాలు చేస్తూ చివరికి హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టారు. అక్కడ క్యాటరింగ్ వృత్తిలో ఉంటున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. పెదకూరపాడు నియోజకవర్గంలో తాను అవినీతికి పాల్పడుతున్నట్లు వైసీపీ అధినేత జగన్ నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సవాల్ విసిరారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాసేవ చేసేందుకే తాను రాజకీయాలకు వచ్చాను తప్ప అవినీతి సొమ్ముతో జలసాలు చేసి ప్రజల చేత చీ అనిపించుకునే బాపతో కాదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వంలోకి వస్తే ఏం చేయాలనేది
చెప్పుకోకుండా స్థానిక శాసనసభ్యుల మీద విషం చిమ్ముతున్నాడు అంటే తనకు నిలువెల్లా విషం ఉందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నిన్న పెదకురపాడు నా స్వగ్రామంలో మాట్లాడుతూ అతను నా మీద ఒక శాసనసభ్యుడి మీద స్థానిక శాసనసభ్యుడి మీద వేసిన నిందలు ఈరోజు గ్రామాల్లో నిప్పులు కక్కుతున్నారు జనం. లేనిపోయిన అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడం కోసం తను బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకొని తన పాదయాత్రను తీసుకెళ్తున్నాడు తప్పితే అతను ఏదో ఈరోజు ఈరోజు మరి ప్రత్యేక హోదా మీదనోను లేదు ప్రభుత్వ వైఫల్యాల మీదో తను మాట్లాడిన దాఖలాలు కనపడతలేదు. నా మీద ప్రత్యేకించి సదావర్తి భూముల గురించి మాట్లాడారు. తన తండ్రి గారు హయాంలోను తన తండ్రి గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానివ్వండి అంతకుముందున్న ముఖ్యమంత్రులు కానివ్వండి నా నియోజకవర్గంలో ఉన్న అమరావతి సదావర్తి భూముల గురించి పట్టించుకోలేననే ఉద్దేశంతో ఆ యొక్క భూములను డబ్బులు స్వామివారికి ఉపయోగపడతాయి, అదేవిధంగా వచ్చే భక్తులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను చేసిన ప్రయత్నాన్ని కోట్లాది రూపాయల డబ్బుని ఈరోజు తమిళనాడు ప్రభుత్వంతో మిలాఖత్ అయ్యి అవి కూడా కోర్టుకెళ్ళి నీ అతని ఎమ్మెల్యేతో కోర్టుకెళ్ళి ఈరోజు ఒక్క రూపాయి లేకుండా రాకుండా చేసిన మరి ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. యేసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవ కార్యక్రమాలను క్రైస్తవులు శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని క్రీస్తు శిలువపై ప్రాణాలు విడిచారని తెలియజేస్తూ నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. క్రీస్తు చూపిన శాంతి బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని బిషప్పులు, పాస్టర్లు, చర్చిలకు హాజరైన భక్తులకు ఉపదేశం చేశారు. గుడ్ ఫ్రైడే రోజును భక్తియుతముగా ఎంతో పవిత్రముగా ఆచరించుకుంటూ ఉన్నాము. ఎందుకు అని అంటే యేసు ప్రభు శిలువపై చనిపోయాడు. చనిపోయినటువంటి ఆయన మానవ రక్షణ కోసం ఆయన తిరిగి సజీవంతో లేచాడు. అటు మరణాన్ని జయించి ప్రతి ఒక్కరికి జీవాన్ని ప్రసాదించినాడు. ఈ యొక్క పండుగనే ఈనాడు మేము గుడ్ ఫ్రైడేగా మరి ఆ యేసు ప్రభు చనిపోయినటువంటి దానిని స్మరించుకుంటూ ఉన్నాము. 3 గంటలకు మాకు శిలువ ఆరాధన కార్యక్రమం ఉంటూ ఉంది. ఆ శిలువ ఆరాధన కార్యక్రమంలో మేము శిలువను ఆరాధిస్తూ ఉన్నాము. అటు తర్వాత అంతా ప్రశాంతంగా ఉంటూ ఉంది. మరి ఆదివారం ఉదయమున మరి శనివారం నాడు అర్ధరాత్రి నుండి మేము పాస్కా పండుగను చేసుకోబోతున్నామన్న ప్రభు 2000 సంవత్సరం క్రిందట చేసినటువంటి ఆ యొక్క శ్లేవ శ్రమలను పాటలను స్మరించుకుంటూ మన పాపాల కోసం ఆయన మరణించాడన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క శిలువల నీడలో మేము ఆయన వెంబడిస్తూ ప్రభు చెప్పినట్లుగా నన్ను అనుసరింప కోరువాడు తనను తను త్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపాలి అని తెలియచేశాడు. కాబట్టి ఆ ప్రభు చేసినటువంటి ఆ ప్రాణత్యాగాన్ని శిలువ మార్గాన్ని వెంబడిస్తూ మేము కూడా మా యొక్క తప్పిదాలకు పాపాలకు ఆ శిలువను మోస్తూ ప్రభు నీడలో పయనిస్తూ మేము కూడా ఆ యొక్క శిలువ మార్గాన్ని భక్తితో జపించుకుంటున్నాం.
ఈ శిలువ యాగంలో నువ్వు పొంద వ్యాధాలు వలించిన మా నాన్న చూసేవాడు కాదు. బిడ్డలకు అన్నం పెట్టడం కోసం ఇప్పటికీ నా మొట్టమొదటి ప్రార్థన అతని కోసమే చేస్తాను. నేను రెండున్నర సంవత్సరాల క్రితం అక్రమంగా లాకౌట్ ప్రకటించిన బజరంగ జూటు మిల్లును తెరిపించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని జూటు మిల్లు పరిరక్షణ సమితి అధ్యక్షులు అప్పిరెడ్డి ఆరోపించారు. జూటు మిల్లులోని సామానులను తరలిస్తున్నారనే సమాచారంతో పరిరక్షణ సమితి సభ్యులు మిల్లు కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి పరిరక్షణ సమితి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తమ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సామాన్యులను తరలించేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని ఘాటుగా తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం. తెలుగుదేశ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన 2 సంవత్సరాల 8 నెలలుగా జూట్ మిల్ యాజమాన్యం అన్యాయంగా అక్రమంగా లాకౌట్ వేస్తే యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి మిల్లుని తెరిపించాల్సింది పోయి ఈ రోజున మిల్లు యాజమాన్యానికి వత్తాసు పలికేలా ప్రత్యక్షంగానే మిల్లు యాజమాన్యంతో కుమ్ముక్కై ఇవాళ కార్మికుల జీవితాల్ని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి వైఖరి మొట్టమొదటిసారిగా ఇవాళ చూస్తా ఉన్నాం. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఇవాళ ఈ జూట్ మిల్ యాజమాన్యం ఆ యాజమాన్యం మిల్లు స్థలాలు కొనలా, మిల్లులో ఉన్నటువంటి యంత్రాలను బిగించలా? 1997 ఆనాటి యాజమాన్యం మిల్లు తిప్పలేకపోతే అనేక రాయితీలిచ్చి కార్మికులకి వాటా ఇచ్చి ఈ మిల్లుని ఈ యాజమాన్యానికి అప్పగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. యాజమాన్యం మోసానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు పోరాటం కొనసాగింది. ఈ పోరాటం అధికార తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో జరగబోతూ ఉంది. దీంట్లో రాజకీయాలు లేకపోయినా మిల్లు కార్మికుల భవిష్యత్తు దీంట్లో ఇమిడి ఉన్నదనేటటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఏ రకమైనటువంటి భద్రత లేకుండా కార్మికుల్ని వీధుల్లో వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముతూ ఉంటే ఈ నగరంలో జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు ఇప్పటిదాకా ఉద్యమాన్ని నిర్వహించిన తీరులోనే ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మా ఒంట్లో ప్రాణం ఉండగా ఈ మిల్లులో నుంచి ఒక్క మెటీరియల్ను కూడా తీసుకెళ్లలేరని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇది ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం యాజమాన్యం కుమ్మక్క ఈ నోటీస్ వేసిందనేది స్పష్టంగా కనపడతా ఉంది. క్యూటీవీ న్యూస్లో ఇప్పటికే విరామం.